వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ మనుషులుగా అనుకున్న వారంతా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడారు. ఇప్పుడు అదే బాటలో మరో ఎమ్మెల్యే జగన్ కు షాక్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కాలంగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొనడం లేదు. చీఫ్ విప్ గా పదవిలో ప్రస్తుతం ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన పార్టీ వేదికలపై ఎక్కడ కనిపించడం లేదు. గడికోట శ్రీకాంత్ పై ప్రజల్లో వ్యతిరేకత చాలా ఉందని, అందుకే ఆయన స్థానంలో ఓ ఐఏఎస్ ను నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ ప్రతిపాదనకు కూడా బ్రేక్ పడింది. ఈ సీట్ పై చర్చలు కొనసాగుతున్న టైంలోనే గడికోట శ్రీకాంత్ రాజీనామాపై నిర్ణయం తీసేసుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ మనుషులుగా అనుకున్న వారంతా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడారు. ఇప్పుడు అదే బాటలో మరో ఎమ్మెల్యే జగన్ కు షాక్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కాలంగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొనడం లేదు. చీఫ్ విప్ గా పదవిలో ప్రస్తుతం ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన పార్టీ వేదికలపై ఎక్కడ కనిపించడం లేదు. గడికోట శ్రీకాంత్ పై ప్రజల్లో వ్యతిరేకత చాలా ఉందని, అందుకే ఆయన స్థానంలో ఓ ఐఏఎస్ ను నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ ప్రతిపాదనకు కూడా బ్రేక్ పడింది. ఈ సీట్ పై చర్చలు కొనసాగుతున్న టైంలోనే గడికోట శ్రీకాంత్ రాజీనామాపై నిర్ణయం తీసేసుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.